ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేమిటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా. లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా? విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు అటెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు రెండు కాజు పెట్టుకుని ఎవరు తీసిరా పెట్టినా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్. మీరు సార్ లీడర్? మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు. దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా, చూసారా, భోన్ చేయిపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని అరుస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోదు. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా, ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధంటే చూడండి. నేను చూసుకుంటాను, నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తారు బాబు, గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు. ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టురా. చెప్పలేదు కదయ్యా, నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏవి కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు, నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. తప్పకుండా సార్. ఉంటాను. నమస్కారం. తొందరగా దాసనగలు తినేస్తాం. బాబు దీని సంగతి చూడు, ఆవిడ తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రాగే సార్. తప్పకోండి.